తొలి మహిళ పైలట్గా చరిత్ర పుటల్లో తనదైన ముద్ర వేశారు సరళ థాకర్. 1914లో జన్మించిన సరళ 1936లో ఏషియన్ పైలట్ లైసెన్స్ అందుకున్నారు. అప్పటికి ఆమెకి 4 ఏళ్ల కూతురు ఉంది. పాప బాధ్యతలు కుటుంబ సభ్యులకు అప్పగించిన ఆమె లాహోర్ ఫ్లయింగ్ క్లబ్లో 1000 గంటలు ఆకాశంలో చక్కర్లు కొట్టిన ఘనత సొంతం చేసుకున్నారు. ఇంతకీ సరళకు పైలట్ అవ్వాలనే ఆలోచన ఎందుకు కలిగిందో తెలుసా? ఆమెకి 16 ఏటనే పెళ్ళయింది. భర్త పిడి శర్మ. అతని కుటుంబంలో దాదాపు 9 మంది పైలట్లు ఉన్నారు. వాళ్ళందరినీ చూసి స్ఫూర్తి పొందిన తాను గగనతలంలోకి వెళ్ళాలని కలలు కన్నారు. ఆమె పైలట్ శిక్షణ తీసుకునే క్రమంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చీరకట్టుతోనే వెళ్ళేవారు. పైగా తనతో నేర్చుకునే వారంతా మగవారే. కొందరైతే ఆడవాళ్ళకి క్లర్క్ ఉద్యోగాలు బాగుంటాయి, క్లర్క్గా ఉద్యోగం చేయాల్సిన వారికి ఇక్కడ పనేంటి అంటూ విమర్శించేవారు. అంతేకాదు, ఆమె సోలోగా విమానం నడపడానికి సిద్ధమైనప్పుడు శిక్షకుడు ఒక పట్టాన ఒప్పుకోలేదు. చివరికి ఆమె భర్త సంతకం పెడితేనే అనుమతిస్తామన్నారు. సరళా భర్త పైలట్గా వేరే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నారు. అతను రావటానికి సమయం పడుతుంది అన్నా కూడా వినకుండా వచ్చే వరకు ఆమెకి అనుమతి ఇవ్వలేదు. అలా ఎన్నో అవమానాలు అనంతరం పైలట్ లైసెన్స్ అందుకున్నారు. ఇదిలా ఉంటే సరళా భర్త 1939లో విమానం కూలిపోయి ప్రాణాలు కోల్పోయారు. అయినా ఆమె ఆ రంగాన్ని వదులుకోలేదు. అది కేవలం ఒక ప్రమాదమేనని అనుకున్నారు. అంతేకాదు, కమర్షియల్ పైలట్ లైసెన్స్కు దరఖాస్తు చేసుకున్నారు. అది 2వ ప్రపంచ యుద్ధం సమయం కావటంతో ఆమెకి అవకాశం లభించలేదు. పైగా ఆ సమయంలో ఒంటరిగా 2 కూతుర్లని పెంచుతూ సరళ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు, అవమానాలకు గురయ్యారు. అయినా బంధువర్గంలో ఏ ఒక్కరికి సహాయం అడగలేదు. దాంతో తిరిగి లాహోర్ వెళ్ళిపోయి ఫైన్ ఆర్ట్స్లో డిప్లొమా పూర్తి చేశారు. కొన్నాళ్ళకి భారత్ లోహన్ నుంచి విడిపోయాక ఢిల్లీకి వచ్చిన ఆమె అక్కడే స్థిరపడ్డారు. ఆర్య సమాజ్లో సభ్యురాలయ్యారు. ఆ స్ఫూర్తితో కుటుంబ సభ్యుల సూచనల మేరకు 1948లో ఆర్పి థాకర్ను వివాహమాడారు. టెక్స్టైల్ రంగంలో వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు. 2008లో మార్చి 15వ తేదీన తుది శ్వాస విడిచారు.